हाय फ्रेंड्स, वेलकम टू मैक वर्ल्ड। मनम लास्ट क्लास लो डिफरेंट टाइप्स ऑफ इलास्टिक कांस्टेंट चूसम। योक क्लास लो मनम बिफोर क्लासेस लो जरिगिन अन्नी टॉपिक्स मीद कोन्नि इंपॉर्टेंट क्वेश्चंस अनि चूद्दाम, आई मीन प्रॉब्लम्स अनि डिस्कस चेद्दाम। सो मीरु प्रॉब्लम्स डिस्कस चेसेटप्पुडु बेसिकल्गा गुर्तुंचुकोवाल्सिंदि ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్వశ్చన్ ఒకసారి పూర్తిగా చదివి గివెన్ డేటా అనేది రాసుకోండి। గివెన్ డేటా రాసుకున్న తర్వాత వాడు ఏం అడిగాడు, అవుట్పుట్ ఏమరా, ఆ యొక్క క్వశ్చన్ నుంచి అవుట్పుట్ అంటే ఆన్సర్స్ వేటికి కావాలనుకుంటున్నాడు, వాటి నుంచి బ్యాక్ స్టెప్స్ ద్వారా మనకు వెళ్తే ఆన్సర్ అనేది ఈజీగా డిడెక్ట్ చేయొచ్చు అనమాట। సో నేను ఒక ప్రొసీజర్, వే ఆఫ్ ప్రొసీజర్లో చెప్తాను, ఆ ప్రొసీజర్ మీకు నచ్చితే ఈ విధంగా ఫాలో అవ్వండి, అయితే మీరు మ్యాక్సిమం ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు। ఓకే గైస్, లెట్స్ స్టార్ట్ విత్ ఫస్ట్ క్వశ్చన్। Okay, start with first question. A short post constructed from a hollow circular tube of aluminum support a compressive load of 250 kilonewtons shown in the figure. The inner and outer diameters of the tube are 9 centimeters and 12 centimeters respectively. The length is 100 centimeters and the shortening of the post due to load is measured as 0.5 mm. Determine the compressive stress and strain in the post, and there will be a hint will be given. Disregard the weight of the post itself and assume that post does not buckle under the load. Okay guys, meeku question enta ardham ayyindi anukuntanu, emi ledhu। ఒక హాలో సర్క్యులర్ ట్యూబ్ అనేది ఉంది, అది మేడ్ విత్ అల్యూమినియం, అల్యూమినియంతో తయారు చేశారు। దాని యొక్క లోడ్ దాని మీద యాక్ట్ చేస్తున్న లోడ్ ఎంత అంటే 250 కిలో న్యూటన్స్, అండ్ మనకి దాని యొక్క అవుటర్ డయామీటర్ వచ్చి 13 సెంటీమీటర్స్ అండ్ ఇన్నర్ డయామీటర్ వచ్చి 9 సెంటీమీటర్స్ డ్యూ టు అప్లికేషన్ ఆఫ్ కంప్రెసివ్ లోడ్ 250 కిలో న్యూటన్స్. ఇక్కడ కనబడుతుంది కదా, ఇక్కడ మనకి 250 కిలో న్యూటన్స్ అనేది ఎలా యాక్ట్ చేస్తుంది, ఇన్వర్స్ యాక్ట్ చేస్తుంది। సో ఆపోజిట్గా రెసిస్టెన్స్ కూడా యాక్ట్ చేయడం వల్ల ఈ యొక్క బీమ్ అనేది ఏమవుతుంది, కంప్రెస్ ఐ మీన్ సారీ దట్ కాలమ్ విల్ బి కంప్రెసర్ అనమాట, కంప్రెస్ అనేది అవుతుంది। సో ఎంత కంప్రెస్ అయిందంట, 0.5 mm ఓకేనా, అండ్ డిటర్మైన్ ద కంప్రెసివ్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఇన్ ద పోస్ట్, కంప్రెసివ్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అనేది ఎంత ఉంటుందో స్టడీ చేసి చెప్పమన్నారు। ఓకే, అట్ ద సేమ్ టైం మనకి ఏమిచ్చాడంటే ఆ యొక్క పోస్ట్ యొక్క వెయిట్ అనేది కన్సిడర్ చేసుకోకుండా చేయమన్నాడు। అలాగే మనకి బకిలింగ్ అనేది ఎందులో వస్తుందంటే కాలమ్స్లో వస్తుంది, కాలమ్స్లో బకిల్ అనేది వస్తుంది, మన ఫ్యూచర్ క్లాసెస్లో మనం హ్యావ్ టు డిస్కస్, లాస్ట్లో నేను ఇది చెప్తాను, ఎందుకంటే ఇది డిప్లొమా బేస్లో బేసిక్లో ఉండదు కానీ జేఈ లెవెల్లో మనకి కాలమ్స్ గురించి అడుగుతాడు, సో అప్పుడు ఇన్ డీటెయిల్గా కాలమ్స్ గురించి డిస్కస్ చేస్తా। ఓకే గైస్, నౌ ఏం పని ముందు అసలు గివెన్ డేటా ఏమి ఇచ్చాడో చూద్దాం। గివెన్ డేటా గివెన్ డేటా గివెన్ డేటా ఇచ్చి ఏమిచ్చాడు, ఫస్ట్ లోడ్ ఇచ్చాడు, లోడ్ ఇది రిప్రజెంటెడ్ బై పి, ఇది కూడా 250 కిలో న్యూటన్, యూనిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, అండ్ అవుటర్ డయామీటర్ ఈజ్ 13 సెంటీమీటర్స్. సో నేను కన్వీనియంట్ పర్పస్ మీటర్స్లో కన్వర్ట్ చేసుకున్నాను, సెంటీ 1 సెంటీమీటర్ ఈక్వల్ టు హౌ మెనీ మీటర్స్, 0.01 మీటర్స్. సో అది మల్టిప్లై చేసుకుంటే మనకి ఏమొస్తుంది, 0.13 మీటర్స్, అండ్ డిఐ ఇన్నర్ డయామీటర్ ఎంత, 12 సెంటీమీటర్స్. కన్వర్షన్లో నేను మీటర్స్లో చేసుకోవడం వల్ల ఏమొస్తుంది, 0.12 మీటర్స్. ఓకే, ఇంకా లెంత్ ఆఫ్ ది బీమ్ ఇచ్చాడు, అలాగే లెంత్ ఆఫ్ ది కాలమ్ ఇచ్చాడు, అంత 100 సెంటీమీటర్స్. సో దాన్ని కూడా మీటర్లో కన్వర్ట్ చేసుకుంటే ఏమొస్తుంది మనకి, ఓకే ఇది ఎలా పర ఓకే కన్వర్ట్ చేసేద్దాం, కన్వర్ట్ చేస్తే ఏమొస్తుంది, 1 మీటర్. దెన్ డెల్టా ఎల్, డెల్టా ఎల్ చేంజ్ ఇన్ లెంత్ ఎంత ఇచ్చాడు,
0.5 mm इंटू दिन मीटर कन्वर्टे इंटू 10 to the power of -3 तो इंटू चेयर सो इंटू 10 to the power of -3 इंटू चे इट्स बिकम मीटर्स ओके मन कोस यूनिट्स अभी चुदा सो मन की इच्छा गिवन डेटा एंटे लोड 250 kN आउटर डायमीटर 0.13 meters अंड इनर डायमीटर 0.12 meters अंड लेंथ 100 cm अंड डेल्टा एल 0.5 mm इंटू 10 to the power of -3 ओके गाइस गिवन डेटा अंदर इच्छा तरह तरह फस्टे फस्ट मन की मूड स्टेप्स फस्ट स्टेप इज टेकिंग ऑफ गिवन डेटा फ्रम द क्वेश्चन क्वेश्चन नीचे गिवन डेटा ने एक्वायर अंतर नेक्स्ट स्टेप इज असल वाड़े एम का आउटपुट क्वेश्चन द्वारा तेजुन आउटपुट कटमना कंप्रेसिव स्ट्रेस अंड स्ट्रेन इन द पोस्ट अंड टू कटमना स्ट्रेस अंड स्ट्रेन इन द बीम यह बीम स्ट्रेस अंड स्ट्रेन अभी फाइंड चेयन सो मन की तेजेस चुद ओके स्पेस ले ओके गाइस ओके मैं एम फाइंड चेयन फर्स्ट स्ट्रेस फाइंड चेयन स्ट्रेस मैं सिग्मा कदा स्ट्रेस की यूनिट्स सॉरी फॉर्मूला फोर्स पर यूनिट नॉर्मल एरिया ए सो फोर्स अने मन की एरिया अने फाइंड चेयर सो मन की एरिया ए एरिया अने हॉलो सिलिंड्रिकल ट्यूब अंत हॉलो सिलिंड्रिकल ट्यूब अंत यह विधा उ सो आउटसाइड डायमीटर वच्ची डी नॉट अंड इनसाइड डायमीटर वच्ची डीआई सो फॉर्मूला एरिया हॉलो सिलिंड्रिकल एरिया फॉर्मूला 5/4 कैपिटल डी स्क्वायर माइनस स्मॉल डी स्क्वायर ओके 5/4 कैपिटल डी स्क्वायर माइनस स्मॉल डी स्क्वायर सो इंदुलो सबमिट चेसुकुंटे एमोस्तुंदि 5/4 0.13 square minus 0.12 square अंते कदा इज इक्वल टू मन की कैलकुलेटर कैलकुलेट मन के 0.00691115 meters square सो 0.069115 मीटर स्क्वेयर ओके मन के स्ट्रेस यूनिट्स फोर्स पर एरिया फोर्स एरिया सो मन के ऑटोमेटिक स्ट्रेस अने सो स्ट्रेस सिग्मा इज इक्वल टू एंता 250 किलो न्यूटन्स बाय एरिया पैन क्वांटिटी वैसी मैं डिवाइडेड बाय चेस्ते मन के स्ट्रेस वस्तुंदी 36171 अंटे 36171.6 मन की फोर्स अने कि न्यूटन अंदे कि न्यूटन पर मीटर स्क्वे मन दीजिए पाइंट कॉइंट मैं 3 points डिस्कस मुझे ट्रांसफर से 36.17 10 टू द पावर ऑफ 3 हो सो 10 टू द पावर ऑफ 3 ने इंट कि मेगा अ सो 10 टू द पावर ऑफ मेगा न्यूटन नैन आलरे मुझे चपाने कदा 10³ kg = 1 mega सो अंदुकनी इक्कड़ मन की स्ट्रेस यूनिट स्ट्रेस अंत वच्चिंदी सिग्मा इज इक्वल टू 36.17 किलो सॉरी मेगा न्यूटन पर मीटर स्क्वेयर ओके गाइस अदेंक स्ट्रेस अला फाइंड चेयालो देन हैव टू फाइंड स्ट्रेन थर्ड वन सेकंड वन फाइंड चेयमन्नाडु स्ट्रेन स्ट्रेन इज इक्वल टू डेल्टा एल बाय एल और डेल्टा एल एंत 0.5 × 10⁻³ मीटर टू द लेंथ 1 meter सो बाय मीटर मीटर सॉरी मीटर मीटर कैंसिल अयिते मनकि स्ट्रेन एंत 0.5 × 10⁻³ सो दिस स्ट्रेन विल बी हैव नो यूनिट्स सो मनकि इंटरेस्ट अंड स्ट्रेन अनेदी
మనం ఈజీగా ఫైన్ చేయొచ్చు. సో మన డిప్లొమా లెవెల్లో ఇవే అడుగుతారు ఎక్కువ, స్ట్రెస్ ఫైన్ చేయమని, స్ట్రైన్ ఫైన్ చేయమని. ఇఫ్ హ్యావ్ బోత్ దెన్ యూ హ్యావ్ టు ఫైండ్ యంగ్స్ మోడ్లస్ ఈ. ఇన్ కేస్ ఇఫ్ యూ హాస్ యంగ్స్ మోడ్లస్ ఈ అనేది అడిగాడు అనుకో, యంగ్స్ మోడ్లస్ ఫార్ములా ఏంటి? స్ట్రెస్ బై స్ట్రెయిన్. ఆల్రెడీ స్ట్రెస్ ఉంది, స్ట్రెయిన్ ఉంది, మీరు క్యాలిక్యులేటర్ తీసుకుని క్యాలిక్యులేట్ చేసుకోవడమే. ఇందులో పెద్ద కాంప్లికేటెడ్గా ఫీల్ అవ్వాల్సింది. సో మీరు ఎప్పుడు స్ట్రెంత్ మెటీరియల్ చేసేటప్పుడు 3 పాయింట్స్ గుర్తుంచుకోండి. ఫస్ట్ ఏంటంటే గివెన్ డేటా మనం తీసుకోవడం, అంటే గివెన్ డేటాని కరెక్ట్గా అర్థం చేసుకుని రాసుకోవడం. సెకండ్ పాయింట్ ఈజ్ అసలు వాడు ఏం అడిగాడో ఆ అడిగిన ఫార్ములా రిమెంబర్ చేసుకోవడం. తర్వాత ఆ ఫార్ములాలో ఉండే టర్మ్స్ని మనం జాగ్రత్తగా ఆ గివెన్ డేటా నుంచి ఎక్వైర్ చేయడాన్నే ఎక్వైర్ చేయాలి. ఇలా 3 స్టెప్స్ ఫాలో అయ్యామంటే మన స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో ఈజీ టు హార్డ్ ఎనీ క్వశ్చన్ విల్ బి ఈజీ టు డన్. ఓకే గైస్, దెన్ గో ఫర్ సెకండ్ క్వశ్చన్. గో ఫర్ సెకండ్ క్వశ్చన్. ఓకే గైస్, చూడండి సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ద అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్ డయామీటర్స్ ఆర్ 6 సెంటీమీటర్స్ అండ్ 5 సెంటీమీటర్స్ రెస్పెక్టివ్లీ సేమ్. ఇందాకలాగే ఒక హాలో ట్యూబ్ ఉందంట, హాలో ట్యూబ్ అవుట్ సైడ్ డయామీటర్ వచ్చి 6 సెంటీమీటర్స్, ఇన్సైడ్ డయామీటర్ వచ్చి 5 సెంటీమీటర్స్, అండ్ ద స్ట్రెయిన్ గేజ్ ఈజ్ ప్లేస్డ్. వాట్ ఇస్ మీన్ బై స్ట్రెయిన్ గేజ్? స్ట్రెయిన్ గేజ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ డివైస్ విచ్ ఈస్ యూజ్ టు మెజర్ స్ట్రెయిన్ ఇన్ ఏ పర్టిక్యులర్ బాడీ వైల్ అండర్ ద లోడింగ్ కండిషన్. అంటే ఏదైనా ఒక బాడీ మీద లోడింగ్ కండిషన్లో ఉన్నప్పుడు దానిలో జనరేట్ అయిన స్ట్రెయిన్ని మెజర్ చేయడానికి ఉపయోగించే డివైస్ని ఏమంటారు? స్ట్రెయిన్ గేజ్. స్ట్రెయిన్ గేజ్ అంటారు. ఓకే, స్ట్రెయిన్ గేజ్, స్ట్రెయిన్ గేజ్ అంటారు. సో ఈజ్ ప్లేస్డ్ ఆన్ ఏ సర్క్యులర్ అల్యూమినియం ట్యూబ్ అండ్ ద లెంత్ ఎల్ ఈజ్ ఈక్వల్ 50 సెంటీమీటర్స్. లోడెడ్ కంప్రెషన్. సో ఇక్కడ లోడ్ ఏంటి? కంప్రెషన్ లోడ్. సో ద బాడీ విల్ డిక్రీజెస్ ద లోడ్. సో ద కంప్రెషన్ లోడ్, కంప్రెషన్ లోడ్ అప్లై చేయడం వల్ల ఏమవుతుంది? లెంత్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఎంత లోడ్ అప్లై చేశాడు? పి అనే లోడ్ అప్లై చేశాడు. సో ద అవుట్ సైడ్ ఆఫ్ ది బార్ టు మెజర్ నార్మల్ స్ట్రెయిన్ ఇన్ ద లాంగ్ టర్నల్ డైరెక్షన్. లాంగ్ టర్నల్ డైరెక్షన్ ఇఫ్ ద మెజర్ స్ట్రెయిన్ ఈజ్ -570 × 10⁻⁶, వాట్ ఈజ్ ద షార్ట్నింగ్ డెల్టా ఆఫ్ ది బార్? సో వాడు ఏం అడిగాడంటే మనకి ఆ యొక్క బాడీ మీద పి అనే ఫోర్స్, కంప్రెసివ్ ఫోర్స్ యాక్ట్ చేస్తున్నప్పుడు మనకి స్ట్రెయిన్ ఎంత జనరేట్ అయిందంట? మైనస్ 570 × 10⁻⁶ అంత స్ట్రెయిన్ జనరేట్ అయింది. అంత స్ట్రెయిన్ జనరేట్ అయినప్పుడు దెన్ డెల్టా లెంత్, షార్ట్నింగ్ లెంత్ ఎంత అయిందని అడిగినాడు. సో ఇది ఈజీగా ఫైన్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఇఫ్ ద కంప్రెసివ్ స్ట్రెస్ ఇన్ ద బార్ ఈజ్ నోటెడ్ అస్ 40 MPa, 40 MPa అయినప్పుడు అందులో వాట్ షుడ్ బి ద పి, పి వాల్యూ ఎంత కనుక్కోమన్నాడు. ఓకే, మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఒక హాలో ట్యూబ్ ఉంది, దాని డైమెన్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. దానికి ఒక స్ట్రెయిన్ గేజ్ ఫిక్స్ చేశాడు. స్ట్రెయిన్ గేజ్ అనేది ఇక్కడ కనబడుతుంది కదా, స్ట్రెయిన్ గేజ్ అనేది ఫిక్స్ చేశాడు. సో కంప్రెసివ్ లోడ్ అనేది అప్లై చేయడం వల్ల ఆ బార్ అనేది కంప్రెస్ అయింది. అది స్ట్రెయిన్ అనేది ఇచ్చాడు, దాని నుంచి మనం ఏం పాయింట్ చేయమన్నాడు? ఎంత కంప్రెస్ అయింది, లెంత్ అని కంప్రెస్ అయిందో మెజర్ చేయమన్నాడు. అట్ ద సేమ్ టైం దానికి ఇంత స్ట్రెస్ ఉన్నప్పుడు, 40 MPa స్ట్రెస్ ఉన్నప్పుడు ఉండాలి, జనరేట్ అవ్వాలంటే పి అనేది ఎంత ఉండాలి అని అడగాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గివెన్ డేటా అనేది చూద్దాం. ఓకే, గివెన్ డేటా ఏమి ఇచ్చాడు? అవుట్ సైడ్ డయామీటర్ డి నాట్ ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్, డిఐ ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. సో దీన్ని ఎంఎంలో కావద్దు, ఎంఎంలో మార్చుకోండి, లేదా సెంటీమీటర్లో మీటర్స్లో కావద్దు, మీటర్స్లో కన్వర్ట్ చేసుకోండి. ఎంఎంలో మీటర్స్లో కన్వర్ట్ చేసుకుంటే 0.06 మీటర్స్, అలాగే డిఐ వచ్చి 0.05 మీటర్స్. ఓకే, దెన్ ఇంకేమి ఇచ్చారు మనకి? లెంత్ ఆఫ్ ది బార్ ఈజ్ 50 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 0.5 మీటర్స్. 50 సెంటీమీటర్స్ అంటే 0.5 మీటర్స్.
దెన్ ఇంకా ఏమిచ్చాడు, స్ట్రెయిన్ అనేది ఇచ్చాడు. స్ట్రెయిన్కి మైనస్తో రిప్రజెంట్ చేస్తాడు. మీరు సరిగ్గా గమనించిన ఇట్ అయితే స్ట్రెయిన్ ముందు మైనస్ అనేది ఉంది, ఎందుకంటే ఇది కంప్రెసిబుల్ లోడ్ కాబట్టి స్ట్రెయిన్ అనేది మైనస్తో రిప్రజెంట్ చేస్తాడు అనమాట. అలా దాచుకోకపోయినా పర్వాలేదు. సో 5 × 17 × 10⁻⁶. ఓకే, మనకి ఇచ్చిన డేటా అయితే ఇది ఇచ్చాడు. సో ఫస్ట్ క్వశ్చన్ వాడు ఫైండ్ చేయమన్నది ఏంటి, మనల్ని చేంజ్ ఇన్ లెంత్ అంటే డెల్టా ఎల్. సో మనకి డెల్టా ఎల్ ఉన్న ఫార్ములా ఏంటో ముందు గుర్తుంచుకోవాలి. సో ఫస్ట్ మనకి డెల్టా ఎల్ ఉన్న ఫార్ములా ఏంటి, స్ట్రెయిన్. స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎల్ బై ఎల్. చూడండి ఇప్పుడు మనకి ఇందులో 3 రిలేషన్స్ అని ఉన్నాయి. ఫస్ట్ రిలేషన్ 3 టర్మ్స్ రిలేషన్ ఉంది, స్ట్రెయిన్కి డెల్టా ఎల్కి ఎల్కి. సో మనకు ఈ రిలేషన్లు ఉన్నాయా లేదో గెస్ చేయండి. డెల్టా ఎల్ అనేది ఆల్రెడీ మనకి కనిపెట్టాల్సిన టర్మ్. సో డెల్టా ఎల్ ఇస్ డోంట్ నో. మనకు తెలిసింది ఏంటి, ఎల్ తెలుసు, ఈ ఎల్ అది స్ట్రెయిన్ అనేది తెలుసు. సో మనం డబుల్ టిక్ చేసిన 2 తెలుసు. సో ఆటోమేటిక్గా 1 ఈక్వేషన్ 1 అన్ నోన్ ఈ కెన్ డిడ్యూస్ ఫ్రమ్ దట్ ఈక్వేషన్. సో డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెయిన్ ఇంటూ లెంత్. ఓకే, స్ట్రెయిన్ ఇంటూ లెంత్, దెన్ స్ట్రెయిన్ ఇంటూ లెంత్ వేర్ డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెయిన్ ఎంత, 570 × 10⁻⁶ ఇంటూ వేర్ లెంత్. లెంత్ వచ్చి ఎంత ఉంది మనకి, 0.5 మీటర్స్. సో మీటర్స్ మనకి మ్యాక్సిమం డెల్టా ఎల్ అనేది చాలా స్మాలర్ వాల్యూ వస్తుంది కాబట్టి మనకి బెటర్ టు కన్వర్ట్ ఇన్ ఎంఎం. ఓకే, చేయొచ్చు. ఫస్ట్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, 285 × 10⁻⁶ మీటర్స్. సో మీటర్స్ కన్వర్ట్ చేసుకుంటే డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0.285 ఎంఎం. ఇది ఎలా కన్వర్ట్ చేశాను మీకు అర్థమైందా లేదో నాకు తెలియదు, కానీ ఒకసారి చూద్దాం. ఇక్కడ 3 × 4 పాయింట్ పెట్టా అంటే ఇంటూ 10³, అలాగే మీటర్ని ఎంఎంలో కన్వర్ట్ చేసినట్టు 10³. 10³ × 10³ 10⁶. ఆ 10⁻⁶ క్యాన్సిల్ అయితే మనకు వచ్చింది ఏంటి, 0.285 ఎంఎం. డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ 0.285 ఎంఎం. యూనిట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్. వాళ్ళు అడిగింది మీటర్స్లో అడిగాడా, ఎంఎంలో అడిగాడా, యూ హ్యావ్ టు క్లియర్లీ వాచ్ ఇట్. మనకి ఒక వాచ్ టైప్లో ఉండాలన్నమాట. ఓకే, సో వాళ్ళ యూనిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చాలామంది ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే యూనిట్స్ అనేది సరిగ్గా చూసుకోకపోవడం. సో యూనిట్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. దెన్ ఏమడిగాడు మనల్ని, నెక్స్ట్ క్వశ్చన్ ఇది, పి స్ట్రెస్ అనేది 40 MPa ఉన్నప్పుడు, 40 MPa ఉన్నప్పుడు ఎంత అని అడిగాడు. 40 MPa ఆర్ పాస్కల్ అంటే ఏంటి, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. సో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ కదా, 40 MNm². మెగా మీటర్ స్క్వేర్ అవర్ స్క్వేర్లో మారిస్తే ఇంటూ 10⁶. సో 40 × మెగా ఎలా రాసుకోవచ్చు, 10⁶ న్యూటన్. మీటర్ స్క్వేర్ ఎంఎంలో మారిస్తే 10⁶ mm². సో 10⁶ 10⁶ క్యాన్సిల్ చేస్తే మనకి స్ట్రెస్ ఎంత వస్తుంది, 40 న్యూటన్ పర్ mm². సో స్ట్రెస్ కూడా 40 న్యూటన్ పర్ mm² ఉన్నప్పుడు మనకి పి ఎంత అని అడుగుతున్నాడు. సో పి ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ ఇంటూ ఏరియా, అంతేనా. సో స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు 40 × ఏరియా, 5/4. ఏరియా ఏంటి, అవుటర్ డయామీటర్ 0.06. సారీ, ఇది మనం ఎంఎంలోకి మార్చాం కదా. సో బెటర్ టు మనం ఇది ఎంఎంలో అనేది ప్లేస్ చేయాలి. సో సిగ్మా అంటే 40 × π/4 మీటర్స్లో కన్వర్ట్ చేసుకుంటే ఏరియాని ఎంఎంలో కన్వర్ట్ చేసుకుంటే 60² − 50² ఓకేనా గైస్, ఈజ్ ఈక్వల్ టు 40 × π/4. 60² − 50² ఈజ్ ఈక్వల్ టు 34,557 newtons మల్టిప్లై చేస్తాయి. ఓకే, ఇది ఆన్సర్. సో నేను ఏం చేశాను, ఫస్ట్ వాడు అడిగింది ఏంటంటే చూసుకున్నా, దాని నుంచి మనం డిడక్ట్ చేసుకున్నాం అనమాట 34,000.
ఓకే మీరు కూడా ఒకసారి పెన్ అండ్ పేపర్ తీసుకుని సాల్వ్ చేయండి ఈ యొక్క 2 సమ్స్ని. నెక్స్ట్ గో ఫర్ థర్డ్ వన్. ఓకే ఫ్రెండ్స్, థర్డ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, ఏ పంచ్ ఫర్ మేకింగ్ హోల్స్, అంటే ఒక పంచ్ అనేది ఉంది, ఆ పంచ్ ఇక్కడ మనకు ఉంది కదా, ఇది పంచ్ అనమాట. పి అనే లోడ్ దీని మీద యాక్ట్ చేస్తుంది, అంటే పంచ్ మీద యాక్ట్ చేస్తుంది. సో ఫర్ మేకింగ్ ఏ హోల్ ఇన్ ద స్టీల్ ప్లేట్, అస్యూమ్ దట్ ఏ పంచ్ హ్యావింగ్ ఏ డయామీటర్ ఆఫ్ 19 mm అండ్ ఈజ్ యూజ్డ్ టు పంచ్ ఏ హోల్ ఇన్ 6 mm థిక్ ప్లేట్ అండ్ యాజ్ షోన్ ఇన్ ద క్రాస్ సెక్షన్ వ్యూ. ఇఫ్ ఫోర్స్ పి ఈజ్ ఈక్వల్ టు 125 kN ఈజ్ రిక్వైర్డ్, ద యావరేజ్ షియర్ స్ట్రెస్ ఇన్ ద ప్లేట్ అండ్ ద యావరేజ్ కంప్రెసివ్ స్ట్రెస్ ఇన్ ద పంచ్ అనేది ఏంటో అసలు క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, మనకి ఒక పంచ్ ఉంది, ఆ పంచ్ అనేది ఎందుకంటే ఫర్ మేకింగ్ ఏ హోల్, ఒక హోల్ మేక్ చేయడానికి. దాని యొక్క డయామీటర్ ఎంత ఉండాలి మనకి, డి ఈజ్ ఈక్వల్ టు 19 mm అండ్ థిక్నెస్ ఈజ్ ఈక్వల్ టు 6 mm. మనం ఎంత ఫోర్స్ అప్లై చేస్తాం పంచ్ మీద, 125 kN. అప్పుడు మనకి యావరేజ్ షియర్ స్ట్రెస్ ఎంత యాక్ట్ చేస్తుంది, అలాగే కంప్రెసర్ స్ట్రెస్ అండ్ పంచ్ ఎంత యాక్ట్ చేస్తుందో ఫైండ్ చేయమన్నాడు. అసలు మీకు ఇన్ డీటెయిల్గా అర్థం అవ్వడానికి ఇది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనకి ఏముంది, పంచ్, ఈ పంచ్ ఉంది కదా, ఈ పంచ్ మీద ఫోర్స్ అప్లై చేయగానే మనకి ఇలా షీట్ ఉంది, ఇక్కడ పంచ్ మీద ఫోర్స్ అప్లై చేయగానే ఏమవుతుందంటే మనకి ఇక్కడ క్రాక్ అనేది జనరేట్ అవుతుంది. క్రాక్ అనేది జనరేట్ అయ్యి మనకి ఆ యొక్క పంచ్ షేప్ ఏదైతే ఉందో ఆ పంచ్ షేప్లో బ్లాంక్ అనేది జనరేట్ అవుతుంది. మనకి ఇక్కడ మనకి ప్రొడక్షన్లో కొన్ని టర్మ్స్ ఇప్పుడు నేర్చుకుందాం మనం. సో నేను ఏమన్నాను, ఇలా పంచ్ ఫోర్స్, ఇలా పంచ్ మీద ఫోర్స్ అప్లై చేయగానే, పంచ్ మీద ఫోర్స్ అప్లై చేయగానే మనకి ఇలా బ్లాంక్ వస్తుంది అన్నాను కదా, మనం దీన్ని బ్లాంక్ అన్న అనొచ్చు, లేకపోతే వేస్ట్ సర్జ్ అని అనొచ్చు అనమాట. సో ఎప్పుడు బ్లాంకింగ్ అంటారు, ఇందులో 2 టైప్స్ ఉన్నాయి, పంచింగ్ అండ్ బ్లాంకింగ్. పంచింగ్కి బ్లాంకింగ్కి డిఫరెన్స్ ఏంటి అనేది ప్రొడక్షన్లో అనేది ఇన్ డీటెయిల్గా చూడాలి. సో నేను ఒక ఐడియా ఇస్తున్నా, మనం ఒక షీట్ మీద హోల్ వేస్తాం, లేదా షేప్ ప్రొవైడ్ చేసి ఆ షీట్ ఉపయోగించుకుంటే దాన్ని పంచింగ్ ఆపరేషన్ అంటారు, లేదా ఆ హోల్ వేసిన పొజిషన్లో వచ్చిన మెటీరియల్ని ఉపయోగించుకున్నారనుకో దాన్ని బ్లాంకింగ్ ఆపరేషన్ అంటారు. సో మనకి ఈ క్వశ్చన్తో దానికి సంబంధం లేదు, నేను మామూలుగా చెప్పాను. ఓకే, ఇప్పుడు మనం గివెన్ డేటా ఏంటో చూద్దాం. సో మనకి ఏంటి గివెన్ డేటా, ఏం ఇచ్చారు, ఫస్ట్ గివెన్ డేటా ఏమి ఇచ్చారంటే డయామీటర్ డి, డయామీటర్ డి ఈజ్ ఈక్వల్ టు 19 mm, డయామీటర్ డి ఈజ్ ఈక్వల్ 19 mm, థిక్నెస్ డి ఈజ్ ఈక్వల్ టు 6 mm, 6 mm, అండ్ పి ఈజ్ ఈక్వల్ టు 125 kN. కిలో న్యూటన్ ఎలా రిప్రజెంట్ చేయొచ్చు, 125, 1 kg ఈజ్ ఈక్వల్ టు 10³ న్యూటన్స్. ఇది మనకి ఇచ్చిన డేటా. ఇచ్చిన తర్వాత ఏం కట్టమన్నాడు, ఏం ఫైండ్ చేయమన్నాడు అంటే టౌ యావరేజ్. అసలు టౌ యావరేజ్ అంటే ఏంటి, ఏంటో చూద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ బ్లాంక్ అనేది ఈ విధంగా జనరేట్ అవుతుంది, అంతే కదా, మనకు వచ్చిన బ్లాంక్ అనేది ఈ విధంగా జనరేట్ అవుతుంది. ఈ థిక్నెస్ ఎంత, 6 mm, ఈ డయామీటర్ ఎంత, 19 mm, 19 mm. మనకి ఇలా జనరేట్ అవుతున్నప్పుడు ఇక్కడ మనకి షియర్ స్ట్రెస్ అనేది జనరేట్ అవుతుంది అన్నమాట. సో ఈ ఎంటైర్ సర్కులర్ క్రాస్ సెక్షన్లో సర్కంఫరెన్షియల్గా ఇలా షియర్ స్ట్రెస్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ షియర్ స్ట్రెస్ షియరింగ్ ఏరియా ఏంటి, ఈ యొక్క ఏరియా, ఈ యొక్క ఏరియా షియర్ అవుతుంది. సో ఆ ఏరియా ఏంటి, పైడి అంటే మనకి ఏమొస్తుంది, సర్కంఫరెన్స్ వస్తుంది, ఇంటూ థిక్నెస్ చేస్తే మనకి ఈ మొత్తం ఈ ఏరియా అంతా వస్తుంది అన్నమాట, ఈ ఏరియా మొత్తం వస్తుంది. సో మనకి పైడి ఇంటూ టీ ఏంటి, షియర్ ఏరియా ఏ ఈజ్ ఈక్వల్ టు. సో వాడు ఏం ఫైన్ చేయమన్నాడు, టూ యావరేజ్. టూ యావరేజ్ అంటే ఏంటి, పీ బై
షియర్ ఏరియా, ఏరియా ఆఫ్ షియర్. సో ఏరియా ఆఫ్ షియర్ అంతా మనకి పి ఎలాగో మనకి తెలుసు, 2 యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 2 యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 125 కిలోన్యూటన్స్ ఇంటూ 10³. కిలోన్యూటన్ ఇందులో మార్చుకున్నాం, 10³. ఏరియా ఏంటి, పై ఇంటూ డి ఇంటూ టి అన్నాను కదా, డి అంతా 19 mm, టి వచ్చి 6 mm. మల్టిప్లై చేస్తే, మల్టిప్లై చేస్తే డివైడెడ్ బై చేస్తే ఏమవుతుందంటే 2 యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 2 యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 0.349 న్యూటన్ పర్ mm² వస్తుంది. 2 యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 349 న్యూటన్ పర్ mm². ఓకేనా గైస్, ఫస్ట్ వన్ ఆన్సర్ అనేది, అంటే మనకి 2 క్వశ్చన్స్ అనేవి అడుగుతుంది కదా, ఆ 2 క్వశ్చన్స్లో ఫస్ట్ వన్ ఆన్సర్ ఏంటి, 2 యావరేజ్. 2 యావరేజ్ అనేది అడిగాడు, 2 యావరేజ్, యావరేజ్ షియర్ స్ట్రెస్, యావరేజ్ షియర్ స్ట్రెస్ వాల్యూ ఎంత వచ్చింది మనకి, 349 న్యూటన్ పర్ mm². అది ఎలా ఫైన్ చేస్తాం, షియర్ స్ట్రెస్ టు ద, షియర్ స్ట్రెస్ ఏంటి ఫార్ములా ఏంటంటే షియర్ ఫోర్స్ బై షియర్ ఏరియా. షియర్ ఫోర్స్ ఎలాగో వాళ్ళు ఇచ్చింది, షియర్ ఏరియా ఏంటి, ఏ ఏరియా అయితే షియర్ అవుతుందో అది. మనకి ఇలా పంచింగ్ ఆపరేషన్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే సర్కంఫరెన్స్ ఇంటూ థిక్నెస్ ఆఫ్ ది ప్లేట్ వేయండి, సర్కంఫరెన్స్ ఆఫ్ పంచ్ ఇంటూ థిక్నెస్ ఆఫ్ ప్లేట్ వేస్తే మనకి ఏమొస్తుంది, షియర్ ఏరియా వస్తుంది. సో షియర్ ఫోర్స్ పర్ షియర్ ఏరియా వేస్తే మనకి షియర్ స్ట్రెస్ అనేది వస్తుంది అన్నమాట. ఓకే, దెన్ యూ క్యాన్ హ్యావ్ టు ఫైండ్, ఓకే హ్యావ్ టు ఫైండ్ కంప్రెసివ్ స్ట్రెస్ ఉందా, కంప్రెసివ్ స్ట్రెస్ ఉందా పంచ్, కంప్రెసివ్ స్ట్రెస్ ఉందా పంచ్, పంచ్ మీద కంప్రెసివ్ స్ట్రెస్ ఏంటి, అంటే ఇక్కడ పంచ్ ఉంది కదా, ఈ పంచ్ మీద ఏమో యాక్ట్ చేస్తుంది, పంచ్ అనేది ఇలా ఈ విధంగా ఉంది, ఈ విధంగా కింద నుంచి పైనుంచి ఫోర్స్ యాక్ట్ చేస్తే ఏమవుతుంది, ఈ పంచ్ అనేది కంప్రెస్ అవుతుంది కదా, సో అప్పుడు కంప్రెసివ్ స్ట్రెస్ అనేది జనరేట్ అవుతుంది. కంప్రెసివ్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు కంప్రెసివ్ ఫోర్స్ పర్ ఏరియా. ఇది ఏం ఏరియా, క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ది, క్రాస్ సెక్షన్ ఏరియా ఏంటి, దీనిది సర్కిల్, దీన్ని ప్రొజెక్ట్ చేసుకుంటే కిందకి సర్కిల్ వస్తుంది, సర్కిల్ ఏరియా ఏంటి, 5/4 d². సో సిగ్మా సి ఈజ్ ఈక్వల్ టు పి, పి వాల్యూ ఎంత, 125 కిలో న్యూటన్స్ ఇంటూ 10³ బై ఏరియా 5/4 d² డి ఎంత, 19² చేస్తే మనకి ఏమొస్తుందంటే, చేస్తే మనకి ఏమవుతుందంటే 19² చేస్తే సిగ్మా సి ఈజ్ ఈక్వల్ టు కాలిక్యులేట్ చేస్తున్నాను అండి, 0.4408 న్యూటన్ పర్ mm ఏమొస్తుంది, mm² ఓకేనా. ఒకసారి చూద్దాం, మనకి ఏంటి, షియర్ స్ట్రెస్ ఫైన్ చేయమని, షియర్ స్ట్రెస్ కూడా 349 న్యూటన్ పర్ mm²